ప్రభు ప్రసాద్ ఛానల్ కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు కొబ్బరితో ఒబ్బట్టు తయారు చేస్తాము. కొబ్బరితో ఒబ్బట్టు తయారు చేసేదానికి కావలసినవి ఒక కప్పు పచ్చి కొబ్బరిని తురిమి తీసుకోవాలి, ఒక కప్పు బెల్లము, కొద్దిగా ఆయిల్, రెండు మూడు టీ స్పూన్స్ బియ్యాన్ని నానబెట్టి తీసుకోవాలి, ఒక కప్పు ఆటా, నాలుగు స్పూన్లు టేబుల్ స్పూన్స్ అటుకులు కూడా నానబెట్టి తీసుకోవాలి, ఒక కప్పు చిరోటి రవ్వ, కాల్ టీ స్పూన్ పసుపు, అర్ధ టేబుల్ స్పూన్ యాలకుల పొడి, కొద్దిగా నీళ్లు. మొదట పిండిని కలుపుకోవాలి. ఒక పాత్రలో చిరోటి రవ్వ వేయాలి, ఆటాను కూడా వేయాలి, పసుపు కూడా వేయాలి. ఒక స్పూన్ వేడి చేసిన ఆయిల్ కూడా వేయాలి. దీన్ని బాగా మిక్స్ చేయాలి. పిండిని కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తూ ఇలా పిండిని కలుపుకోవాలి. చూడండి, ఇలా ఇప్పుడు పిండిని కలుపుకున్నాము. దీనిపైన వచ్చేంత వరకు నీళ్లు వేయాలి. దీన్ని నానబెట్టాలి మూడు నాలుగు గంటల సేపు. నీళ్ళలో మునగాలి. ఈ విధంగా దానిపైన మూత ఉంచి మూడు నాలుగు గంటల సేపు నానబెట్టాలి. ఇప్పుడు హల్వా తయారు చేస్తాము. ఒక మిక్సీ జార్లో బియ్యాన్ని వేయాలి, అటుకులని కూడా వేయాలి, నానబెట్టినాం కదా. మొదట దీన్ని నైస్గా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా నైస్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పచ్చి కొబ్బరిని వేయాలి. దీన్ని కూడా బాగా మిక్సీకి వేసుకోవాలి. చూడండి, ఇలా ఇప్పుడు గ్యాస్ స్టవ్ పైన ఒక బాండ్లి ఉంచి కొద్దిగా నీళ్లు వేయాలి. నీళ్లు వేసి బెల్లాన్ని వేయాలి. దీన్ని కరిగించాలి. చూడండి, ఇలా పాకం చూసే అవసరం లేదు. బెల్లం కరిగిపోవాలి. ఇప్పుడు ఈ బెల్లంలోనే పచ్చి కొబ్బరిని మిక్సీకి వేసి పెట్టినాం కదా, దాన్ని ఇందులో వేసి కలయబెట్టాలి. దీన్ని బాగా కలిపెడుతూ కలిపెడుతూ బాగా గట్టిగా వచ్చేంత వరకు ఇలా కలిపెడుతూనే ఉండాలి. చేయిని వదలకూడదు, కలిపెడుతూనే ఉండాలి. చూడండి, ఇది బాండ్లిని వదిలేయాలి. చూడండి, ఇలా గట్టిగా రావాలి. దీన్ని చల్లారనివ్వాలి. యాలక్కిల పొడిని వేయాలి. దీన్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇది బాగా చల్లారిపోయింది. దీనికి ఉంటలు ఉంటలుగా దీన్ని ఇలా చేసుకోవాలి. చూడండి, ఇలా ఇప్పుడు ఈ పిండి కూడా బాగా నానింది. నీళ్ళన్నింటినీ తీసేసి దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. చూడండి, నీళ్ళని తీసేస్తూ ఉన్నాను. మొత్తం నీళ్ళన్నింటినీ తీసేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి.
చూడండి ఇలా చూడండి ఎంత బాగా పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక స్పూన్ అంత ఆయిల్ వేసుకొని బాగా దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా ఇలా పిండిని ఈ విధంగా చేసుకోవాలి ఇలా కొట్టి కొట్టి దాన్ని సాఫ్ట్ గా చేసుకోవాలి పిండిని ఇప్పుడు చూడండి ఇలా ఉండాలి పిండి లాగిన వెంటనే రబ్బర్ లాగా రావాలి ఏదే ఒబ్బట్టు పేపర్ అని చెప్తాం కదా ఈ పేపర్ పైన ఈ విధంగా దీన్ని పిండిని ఇలా నాలుగు వైపులా స్ప్రెడ్ చేసుకోవాలి దానికి మధ్యలో ఏదే మనము ఉంట తయారు చేసుకున్నాం కదా కొబ్బరితో దాన్ని దీనిపైన పెట్టి నాలుగు వైపులు దాన్ని బంద్ చేయాలి చూడండి ఇలా నాలుగు వైపులు దాన్ని మడుచుకోవాలి బంద్ చేయాలి ఎంత బాగా ఉంట రెడీ అయ్యింది ఇప్పుడు దీన్ని చూడండి ఇలా ప్లాస్టిక్ పేపర్ ని దీనిపైన ఉంచి చేత్తో ఇలా నాలుగు వైపులా స్ప్రెడ్ చేసుకోవాలి కొద్దిగా మళ్ళీ ప్లాస్టిక్ కవర్ వేసి దాన్ని బాగా నీట్గా రౌండ్ వచ్చేంత వరకు బాగా పలచాగా మనకి ఎంత పలచా కావాలో అంత పలచాగా స్ప్రెడ్ చేసుకోవాలి పేపర్ను కూడా తిప్పుకుంటూ రౌండ్ షేప్ వచ్చేంత వరకు దాన్ని స్ప్రెడ్ చేస్తూ చేయాలి ఇప్పుడు పెనాన్ని వేడి చేసి పెట్టినాను పెనం వేడయింది ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ని తీసేసి పెనం పైన ఇలా ఉల్టాగా వేసి ఇలా అంటే అది వచ్చేస్తుంది ఎంత సుందరంగా నీట్గా ఈజీగా వచ్చేసింది దీన్ని మీడియం ఫ్లేమ్లో స్లోగా పెట్టి దీన్ని కాల్చుకోవాలి ఎంత బాగా కలర్ చేంజ్ అవుతా ఉంది దీన్ని మళ్ళీ తిప్పేసుకోవాలి చూడండి ఇలా రోజ్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి తీసేయాలి చూడండి ఇలా నేను ఇంకొకటి కూడా మీకు చేసి చూపిస్తాను ఇలా పిండిని తీసుకోవాలి కొబ్బరితో ఉంట ఎంత ఉందో సైజులో అంత పెద్దగా సైజు వస్తుంది దాని అనుసారంగా మనం ఉంటలు తయారు చేసుకోవచ్చు చూడండి పిండిని ఇలా తీసుకొని దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి
ఇలా కొబ్బరి ఉంటని పెట్టి నాలుగు వైపులా దాన్ని బంద్ చేసుకోవాలి. దీన్ని కూడా ఒక ఉంటలాగా చేసుకోవాలి. చూడండి ఇలా ఇది ఎక్కడ ఓపెన్ కాకూడదు, నీట్ గా ఉండాలి రౌండ్. ఇప్పుడు దీన్ని నాలుగు వైపులా రౌండ్ గా మనకి ఎంత పలచాక కావాలో ఆ విధంగా పేపర్ ని తిప్పుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి తయారైంది. ఇప్పుడు పెనం పైన వేయాలి. చూడండి ఎంత సుందరంగా ఒబ్బట్టు రెడీ అయింది. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసి తీసేయాలి. సర్వింగ్ బౌల్ లో తీస్తున్నాను. కొబ్బరితో చేసిన ఒబ్బట్టు రెడీ.